11 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు బయలుదేరాడు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అయితే మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలోని సర్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో 22 జతల ఎడ్లను రథానికి కట్టి రథానికి ముందర 4 గుర్రాలను ఏర్పాటు చేసి దానిపై ఆ గణనాథుడిని కూర్చోబెట్టి ఎల్ఈడి లైట్లతో ఆ రథాన్ని దుబ్బా ప్రాంతం నుంచి గంజ్ నెహ్రూ పార్క్ అదే విధంగా గురుద్వార్ పెద్ద బజార్ మీదుగా గోలాన్మాన్ నుంచి వినాయకుల బావి వరకు చేరుతుంది. వినాయక బావిలో నిమజ్జనం జరుగుతుంది. ఈ కార్యక్రమము ఇప్పుడు 2:30కు ప్రారంభమైంది. ఇది రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. భజనలు కార్యక్రమాలతో ఈ ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 11 జతల ఎడ్లను ఈ రథాన్ని లాగేందుకు ఉపయోగిస్తున్నారు. వీటన్నింటికి కూడా గురుద్వార్ వద్ద నీళ్లు గడ్డి పల్లిపిండి పెట్టి వాటికి సేద తీరుస్తారు. అనంతరం అక్కడి నుంచి గోలన్మాన్ మీదుగా పులాన్ మీదుగా గణపతుల బావి వరకు చేరుకుని గణపతుల బావిలో నిమజ్జనం చేస్తారు. అయితే 4 పీట్ల లోపున్న గణేష్లను మాత్రమే గణేష్ బావిలో నిమజ్జనం చేసేందుకు అవకాశం కల్పించారు. అంతకంటే పెద్ద అయిన గణేష్లను ఇటు ఉమ్మెడ లేదంటే బాసర తరలించేందుకు రూట్ మ్యాప్ ను కూడా క్లియర్ చేశారు పోలీసులు. దీంతో ఆ పెద్ద పెద్ద గణేష్లన్నీ కూడా ఆ రూట్ లో వెళ్తున్నాయి. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున 2,000 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. సిపి 2,000 మంది పోలీసులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ఉత్సవాలు ప్రతి 7 ఇలా జరగడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా 11 జతల ఎడ్లు కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ చూస్తున్నాం మనం పూర్తిగా ఎడ్లు. ఇక్కడ నుంచి ప్రారంభమైన ఈ గణనాథుని యాత్ర నైట్ 11 గంటల వరకు సాగుతుంది. ఈ యాత్రలో భజనలు, అదే రకంగా భజన కార్యక్రమాలు, కీన్మార్ డ్యాన్సులు, అదేవిధంగా భక్తులు పెద్ద ఎత్తున వారి యొక్క కోరికలను తీర్చుకుంటున్నారు. 11 రోజులు పూజించిన గణనాథుని గంగమ్మ తల్లి ఒడికి చేర్చేందుకు నిజామాబాద్ జిల్లా వాసులు ఇప్పటికే సిద్ధమైపోయి రథంలో గణేష్లను ఎక్కించి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ హరికృష్ణతో మహేందర్, న్యూస్ 18, నిజామాబాద్.